రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఏ భూమిలో ఏ పంట వేయాలి అనే దగ్గర నుంచి ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలి అనే అంశాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసేలా చర్యలు తీసుకుంది. ఇక వివిధ రకాల ఎరువులను సబ్సిడీపై అందిస్తోంది. ఒకవేళ రైతుకు ఆ పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి విపత్తులు, చీడపీడల బారిన పడితే నష్టపోయిన పంటకు భీమాను అందిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే ఏ భూమిలో ఏ పంట వేయాలి అనేది ముందుగానే తెలియజేయడానికి సాయిల్ హెల్త్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. పొలంలో మట్టి నమూనాలు సేకరించి నేల సారానికి అనుగుణంగా పంట వేసేలా రైతులకు వీటి ద్వారా తగు సూచనలు చేస్తున్నారు. ఈ భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రైతులు విశేషంగా వినియోగించుకుంటున్నారు. ఎమ్మిగనూరు మండలంలో మొత్తం 23,750 రైతులు ఈ పత్రాలను పొంది వాటిలో వ్యవసాయ అధికారులు చేసిన సూచనలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తున్నారు. తమ పొలంలో జింకు లోపం అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్పడంతో తదనుగుణంగా పంటలు వేస్తున్నామని గ్రామానికి చెందిన రైతులు చెప్పారు. గతంలో భూమి సారం తెలియక విచ్చలవిడిగా ఎరువులు వినియోగించడంతో ఎంతగానో నష్టపోయామన్నారు. భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలు అందుబాటులోకి వచ్చాక తమకు సాగు ఖర్చులు కూడా తగ్గాయని తెలిపారు. జిప్సము, జింకు తక్కువ ఉన్న పొలాలకు 100% సబ్సిడీ ఇవ్వడం వల్ల మాలాంటి పేద రైతులకు మంచి ఉపయోగము జరిగింది. దీని నుంచి కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలు రైతుల పంట దిగుబడులు పెంచేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయనడంలో సందేహం లేదు.